నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కిచే ప్రకటిత బోధనను ఇప్పుడు చూద్దాం. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు వాస్తవానికి మిమ్మల్ని మీరు ప్రేమించాలని కోరుకుంటున్నారు. శ్రీ పరంజ్యోతి కల్కి. భారతదేశంలోని కోయంబత్తూరుకి చెందిన వెంకటేష్ గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. నేను వృత్తిరీత్యా బ్యూటీషియన్ని కావడం చేత ఎక్కువ సమయం పాటు నిలబడవలసి వస్తున్నది. అందువలన పాదాల నుండి పైకి ప్రసరించవలసిన రక్తము ఆ పాదాల చుట్టూనే నిలిచిపోవడం జరిగింది. దీని మూలంగా చాలా దురద మరియు ఇతర సంబంధిత సమస్యలు కలిగాయి. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఉబ్బిన నరాలతో బాధపడేవాడిని. నేను వివిధ రకాలైన చికిత్సలను ప్రయత్నించాను, కానీ అవి ఆశించిన ఫలితమివ్వలేదు. కాబట్టి నేను దైవీక ఆశీర్వాదం పొందడం కోసం నేమం వెళ్లాను. కల్కి ఆజ్ఞలో నేను తులాభారంలో నా బరువుకు సమానమైన ఖుస్ అని పిలువబడే ప్రత్యేకమైన వేరును సమర్పించవలసిందిగా తెలిపారు. ఈరోజు నేను ఏ నొప్పి లేకుండా గంటల తరబడి నిలబడగలుగుతున్నాను. మన ఆరోగ్య ప్రదాత శ్రీ పరంజ్యోతి కల్కి కృతజ్ఞతలు. మరి ఒక అద్భుతము. భారతదేశంలోని చెన్నైకి చెందిన గిరిజ గారు తనకు కలిగిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు. ఆమెకు కడుపు నొప్పి వచ్చిన ప్రతిసారి వెంటనే అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పేవారు. ఆమె తల్లి భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నందున ఆమెకు కూడా ఈ వ్యాధి ఉండవచ్చునని వైద్యులు భయపడ్డారు. ఆమె నేమం వెంటనే వెళ్లి ఆరోగ్య పూజలో పాల్గొని మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించారు. ఆరోగ్య తీర్థము ఆమెపై చల్లారు. వైద్య పరీక్షల ఫలితాలలో ఆమెకు క్యాన్సర్ లేదని తేలింది. చాలా సులువుగా నయం చేయగల కొన్ని బొబ్బలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని బహుమతిగా ఇచ్చినందుకు శ్రీ పరంజ్యోతి కల్కి ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్ యూ పరంజ్యోతి కల్కి.